వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయీ న్యూస్. సో దాదాపు ప్రతి పేపర్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏ న్యూస్ వచ్చినా న్యూస్ మొత్తం కవర్ చేశాను. సో మీరు వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అన్ని న్యూస్లు అర్థమైపోతాయి. సో మీరు వీడియో చివరి వరకు చూసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో వార్తల్లోకి వెళ్దాం. 3 పోలీస్ యూనిట్లకు కొత్త ఎస్పీలు, రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్ల బదిలీ. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం అర్బన్, పశ్చిమ గోదావరి, ప్రకాశం పోలీస్ యూనిట్లకు కొత్త ఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మంగళగిరి, విజయనగరం, కాకినాడలోని ఏపీఎస్పీ బెటాలియన్లకు నూతన కమాండెంట్లను కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగ విరమణ వయసు జోలికెళ్లొద్దు, సీఎం జగన్కు రఘురామ లేఖ. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును తగ్గించే ఆలోచన మానుకోవాలని, యువకులకు మేలు కలిగేలా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనపై శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. 22 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు. విశాఖ జిల్లా భీమునిపట్నం తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగుల్లో 22 మంది నిబంధనలు ఉల్లంఘించినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వీలుగా రెవెన్యూ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, విఆర్ఓలు ఉన్నారు. ఏసీబీ అధికారుల నివేదిక ప్రకారం ఆ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ కోటా, విద్యాసంస్థల ప్రవేశాల్లోనూ అమలు, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల అంటే ఈడబ్ల్యూఎస్కు 10% రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు బుధవారం అర్ధరాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈడబ్ల్యూఎస్ కోట 10% రిజర్వేషన్లలో గతంలో కాపులకు 5%, ఇతరులకు 5% కేటాయించారు. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో విద్యాసంస్థల్లో ప్రవేశాలకు మాత్రం 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను వర్తింపజేస్తూ బీసీ సంక్షేమ శాఖ 2019 జూలై 27 ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు స్ఫూర్తినే ఉద్యోగ నియామకాలకు వర్తింపజేస్తూ ప్రభుత్వం తాజా జీవోను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ అమలుకు ఇచ్చిన మార్గదర్శకాలే అంటే ఏ రకమైన రిజర్వేషన్ల కోటాలోకి రాని ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 10% రిజర్వేషన్లు వర్తిస్తాయని వెల్లడించింది. ఎట్టకేలకు ఈడబ్ల్యూఎస్, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్. సో మళ్ళీ అదే ఇక్కడ వచ్చింది. కేంద్ర ఉద్యోగులకు 28% డిఏ, 11% పెరిగిన కరువు భత్యం ఈ నెల 1 నుంచి అమల్లోకి. 48 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది, కరువు భత్యాన్ని పెంచింది. ప్రస్తుతం 17% ఉన్న డిఏను 28% పెంచింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిఏను 11% పెంచామని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలియజేశారు. సో మన డిఏలు ఎప్పుడిస్తారు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చర్చ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏను 17% నుంచి 28% పెంచుతూ బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో డిఏ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఏ ఇద్దరు ఉద్యోగులు కలిసినా ఇదే విషయం చర్చించుకుంటున్నారు. కేంద్రం ఒకేసారి డిఏను 11% పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలను వైసీపీ సర్కార్ ఎప్పుడిస్తుందో అంటూ ఎదురు చూస్తున్నారు. ఏపీలో 2019 జనవరి నుంచి ఉద్యోగులకు డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వాస్తవానికి 2018 జులై డిఏ బకాయిలు ఉన్నప్పటికీ ఫిబ్రవరి నుంచి చెల్లించారు. 2019 ఏడాదికి సంబంధించిన 2 డిఏ బకాయిలను జులై 2021, జనవరి 2022 చెల్లిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. జూలై నెలలో జీతాలని పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. దీంతో డిఏ చెల్లింపుల పరిస్థితి అర్థం కావడం లేదంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన డిఏ బకాయిలు కాకుండా మరో 4 డిఏలు ఇవ్వాల్సి వస్తుందంటున్నారు. అంటే ఇప్పటికే చెల్లిస్తామని చెప్పిన 2 డిఏలతో పాటు మరో 4 డిఏలు కలిపి మొత్తం 6 డిఏలు చెల్లించాల్సి ఉందన్నారు. డిఏ బకాయి సుమారు దాదాపు 12,000 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఉద్యోగులంటే ఎందుకంత చులకన? చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంటే ఎందుకంత చులకన భావం అని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ సర్కార్ను ప్రశ్నించారు. బుధవారం ఆయన ఓ ట్వీట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 11% డిఏ ప్రకటించింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడు లేని విధంగా 7 డిఏలు పెండింగ్లో పెట్టింది. పీఆర్సీ ఊసే లేదు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానన్న సిపిఎస్ జాడలేదు. కరోనా విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ సాచివేత ధోరణి కాదు అని చంద్రబాబు పేర్కొన్నారు. 24 గంటల్లోనే బదిలీ నిలిపివేత. 13న పొద్దుటూరు కమిషనర్ డిప్యుటేషన్ రద్దు ఉత్తర్వులు. ఓ అధికారి బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం, అవే ఉత్తర్వులను అణచివేత చేస్తూ 24 గంటల్లోనే మరో ఉన్నతాధికారి ఉత్తర్వులు జారీ చేయడం, అది సీఎం జగన్ సొంత జిల్లాలో కావడం చర్చగా మారింది. వివరాలు చూద్దాం. పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రాధా డిప్యుటేషన్ రద్దు చేస్తూ మాతృ సంస్థ గుంటూరు మెడికల్ కళాశాలకు తక్షణం రిపోర్ట్ తీసుకోవాలని పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ మల్లికార్జున నాయక్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 24 గంటలు గడవకముందే ఆ ఉత్తర్వులను సర్ప్రైజ్ చేస్తూ ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి బుధవారం మరో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాధ బదిలీ తాత్కాలికంగా ఆగినట్టేనని అధికార వర్గాలు చెబుతున్నారు. ఆర్టీసీకి కోలుకోలేని దెబ్బ, నష్టాలను అధిగమిస్తాం. ఎండి తిరుమలరావు. కరోనాతో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లోకి వెళ్ళింది. అయినప్పటికీ ప్రభుత్వంలో విలీనం కావడంతో సిబ్బందికి జీతాలు అందుతున్నాయని ఆ సంస్థ ఎండి ద్వారకా తిరుమలరావు చెప్పారు. కడప జిల్లా పులివెందుల ఎర్రగుండ్ల బస్టాండ్లను కడపలోని ఆర్టీసీ ఏరియా ఆసుపత్రిలో బుధవారం ఆయన పరిశీలించారు. టీచర్ల బదిలీలపై విద్యాశాఖ ప్రొసీడింగ్స్ రద్దు. తీర్పుకు విరుద్ధంగా జీవో 54 కేటగిరీ 3-4 పాఠశాలల్లో రీకౌన్సిలింగ్ నిర్వహించండి. ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ను కేటగిరీ 3-4 పాఠశాలలకు మాత్రమే వర్తింపజేస్తూ విద్యాశాఖ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను హైకోర్టు రద్దు చేసింది. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ పలువురు ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై హైకోర్టు సింగిల్ జడ్జ్ జస్టిస్ డివివిఎస్ సోమయాజులు విచారణ జరిపారు. తదుపరి కౌన్సిలింగ్లో నిర్దిష్టమైన విధానాలను అనుసరిస్తామని అప్పట్లో అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ కోర్టుకు నివేదించారు. దీనిపై బుధవారం మరోసారి విచారణ జరిగింది. పిటిషనర్లు తరపున న్యాయవాది గొట్టిపాటి కవిత వాదనలు వినిపించారు. ఏజీ హామీకి విరుద్ధంగా విద్యాశాఖ అధికారులు ప్రొసీడింగ్స్ జారీ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఏజీ హామీ అమలుకు నోచుకోలేదని స్పష్టం చేశారు. అందువల్ల ఆ ప్రొసీడింగ్స్ను రద్దు చేసి తిరిగి కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో ఏకీభవించిన న్యాయమూర్తి విద్యాశాఖ ప్రొసీడింగ్స్ హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని, జీవో నెంబర్ 54 కూడా ఇదే ప్రస్ఫుటమైందని వ్యాఖ్యానించారు. జీవోతో పాటు ధర్మాసనం ఏర్పాటును క్రోడీకరించి అందుకు అనుగుణంగా తాజా కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారులకు నాన్ బెయిలబుల్ వారెంట్, ఇరువురిని కోర్టు ఎదుట హాజరుకు పరచాలని విజయవాడ సిపికి ఆదేశాలు. కోర్టు ధిక్కారణ కేసులో ఐఏఎస్ అధికారి ఎండి ఇంతియాజ్, కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావులకు హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారి ఇరువురిని కోర్టు ఎదుట హాజరుపరచాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును ఆదేశించింది. వైఎస్ఆర్ చేయూత పథకానికి తాము అర్హులమైనప్పటికీ వర్తింప చేయడం లేదంటూ కృష్ణా జిల్లా చందర్లపాడు గ్రామానికి చెందిన పలువురు మహిళలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం చేయూత పథకాన్ని పిటిషనర్లకు వర్తింపజేయాలని ఆదేశించింది. ఈ మేరకు 2020-21 సంవత్సరానికి నిధులు విడుదల చేశారు. అయితే గతేడాది నిధులు ఇంకా అందలేదంటూ మహిళలు కోర్టు ధిక్కారణ వ్యాజ్యం చేశారు. మహిళల కోర్టు ధిక్కారణ వ్యాజ్యం వేయడంతో దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జట్టు దేవానంద్ విచారణ జరిపించారు. వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, డిఆర్డీఏ పిడి శ్రీనివాసరావులను కోర్టు ముందు హాజరుపరచడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురిపై ఎన్బిడబ్ల్యూ నమోదు చేసినట్టు కోర్టు హాజరుపరచాలని ఆదేశించడంతో పాటు తదుపరి విచారణ ఈ నెల 28వ తేదీ వరకు వాయిదా వేశారు. మహిళా పోలీసుకు ఆప్షన్, యూనిఫామ్లో పనిచేయలేని వారికి సిట్టింగ్ పోస్టులు, వికలాంగులకు వేరే విధులు. ఒక్కసారిగా సాధారణ విధులు నుంచి యూనిఫామ్ విధుల్లోకి చేరేందుకు ఇబ్బందులు పడుతున్న మహిళా పోలీసులకు కొత్త ఆప్షన్ ఇచ్చే అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. 2 ఏళ్ల క్రితం జరిపిన గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శుల భర్తీ కార్యక్రమంలో రక్షణ కార్యదర్శులుగా అనేక మందిని నియమించారు. వారందరినీ మహిళా పోలీసుగా మారుస్తూ తాజాగా
ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సాధారణ విధులకు ఎంపికైన వీరంతా ఇప్పుడు యూనిఫామ్ ధరించి ఇతర పోలీసుల మాదిరిగా విధులు నిర్వహించేందుకు వారి శరీర దారుఢ్యం ఇతర ఉద్యోగాల అధికారుల వద్ద తమ గోడును వినిమించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పోలీస్ స్టేషన్లో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే వారితో పాటు క్లరికల్ పోస్టుల్లో, స్టేషన్ లేదా కార్యాలయాల్లో ఉంటూ పనిచేసే పోస్టుల్లో తమను నియమించాలన్న వినతులు కూడా వస్తున్నట్లు తెలిసింది. సాధ్యాసాధ్యాలను పోలీస్ ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. అలాగే తాజాగా ఒక ఆడియో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. యూనిఫామ్ విధులు నిర్వహించలేని వారు, అంగవైకల్యంతో ఉన్నవారు క్లరికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చంటూ ప్రాథమికంగా ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అయితే అనధికారికంగా దీనిపై ఎటువంటి నిర్ణయం లేదని కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులు అంటున్నారు. డీజీపీ కార్యాలయం స్థాయిలో ఈ ఆలోచన చేసినా ఇంతవరకు తమ దృష్టికి రాలేదని హోంశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి. రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరుతూ అమరావతి ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ను కలిసి వినతిపత్రం అందజేశారు. 20 ఏళ్ల నుంచి స్పౌస్ కేటగిరీలో మినహా సాధారణ అంతర్జిల్లా బదిలీలు జరగలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా నాన్ లోకల్ టీచర్లు ఉన్నారని, ప్రస్తుతం నిర్వహించే సాధారణ బదిలీలో ఐడిటి బదిలీలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో పాలనాపరమైన సమస్యలు ఉన్నాయని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇంటర్ విద్యలో బదిలీలు జరపండి. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ బోధనేతర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య స్టేట్ పబ్లిసిటీ సెక్రటరీ నిర్మల సుబ్బయ్య గౌడ్ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో గత 7 సంవత్సరాలుగా రాజమండ్రి, గుంటూరు, కడప, ఆర్జేడి కార్యాలయాల్లో 13 జిల్లాల్లోని జిల్లా వృత్తి విద్యాశాఖ కార్యాలయాల్లోనూ, రాష్ట్రంలో 472 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ పనిచేయుచున్నటువంటి అటెండర్ స్థాయి నుండి సూపరింటెండెంట్ స్థాయి వరకు ఉన్న బోధనేతర సిబ్బందికి ఎలాంటి బదిలీలు జరగకపోవడంతో మారుమూల ప్రాంతాలలోనూ, ఏజెన్సీ ఏరియాలోనూ పనిచేస్తున్న సిబ్బందికి కరోనా సమయంలో మెరుగైన వైద్యం అందక అనేక మంది మరణించినట్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ బోధనేతర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య స్టేట్ పబ్లిసిటీ సెక్రటరీ నిమ్మల సుబ్బయ్య గౌడ్ డిమాండ్ చేశారు.